హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. అది 1983. కొంతమంది వ్యక్తులు ఏదో వెతికేందుకు అరేబియా సముద్రంలోనికి దిగారు. కొన్ని వేల కిలోమీటర్లు లోపలికి వెళ్ళి బాగా వెతకడం ప్రారంభించారు. అప్పుడు వారికి కనిపించింది ఏమిటి అంటే, ఒక సువిశాలమైన నగరము, ఎత్తైనటువంటి గోడలు, అందమైన డిజైన్లతో ఉన్నటువంటి భవనాలు, ఇవన్నీ కూడా అక్కడ వారికి కనబడ్డాయి. ఇవన్నీ కూడా భవనాలు కాదు, పెద్ద పెద్ద మహళ్ళు అని అనొచ్చు. ఎందుకంటే ఎంతో పెద్దవైన మహళ్ళు అక్కడ ఉన్నాయి. ఇంత అద్భుతమైన నగరము అక్కడ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన వారంతా కూడా కంగారు పడ్డారు. రాయితో నిర్మించినటువంటి ఆ భవనాలను చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి కొన్ని శాంపిల్స్ రాళ్లను కూడా తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత వారి అందరికీ కూడా ఆ రాళ్లను బట్టి అర్థమైంది ఏమిటి అంటే, కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు అని, అతను అక్కడే ఉండేవాడు అని మనం మహాభారతంలో చూశాము కదా, అదే ఈ నగరము అన్నమాట. ఈ నగరం గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చెప్పుకోబోతూ ఉన్నాము. అందుకని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలోనికి వెళ్తే, భగవంతుడు అయిన విష్ణువుకు ఉన్న ధామాలలో ద్వారకా కూడా ఒకటి. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో అరేబియా సముద్రానికి దగ్గరలో ఈ నగరం ఉండేది. ద్వారకా ఆలయం కూడా ఇప్పుడు అక్కడే ఉంది. ఈ గుడిని దర్శనం చేసుకోవడానికి దేశ దేశాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు కంసుని వధించిన తర్వాత యాదులతో కలిసి ఉండాలి అని నిశ్చయించుకుని దానికి ఈ మధురా నగరాన్ని ఎంచుకున్నాడు. కానీ మగధరాజు అయిన జరాసంధుడు ఈ నగరం పైన పదే పదే యుద్ధానికి తలపడతాడు. అంతా కూడా అగ్నికి ఆహుతి చేస్తాడు. దాదాపుగా 17 సార్లు ఈ నగరం పైన దాడులు జరుగుతాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు మధురా నగరాన్ని వదిలేసి వేరే చోటికి అందరినీ కూడా తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. అప్పుడే అరేబియా సముద్రం పైన ఒక విశాలమైన నగరాన్ని నిర్మించాలి అని అనుకుంటాడు. మరి దానికి సముద్ర అనుగ్రహం కూడా ఉండాలి కదా. అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రదేవుని పూజిస్తాడు. శ్రీకృష్ణుడికి సముద్రుడు ప్రత్యక్షం అయ్యి అతను అడిగినటువంటి సముద్ర ప్రాంతాన్ని విడగొట్టి ఇస్తాడు. అప్పుడు విశ్వకర్మ ఈ ప్రాంతంలో ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు. ఇది అలాంటి ఇలాంటి సిటీ అయితే కాదు, వెల్ ప్లాన్డ్ సిటీ అని చెప్పాలి. అద్భుతమైన అత్యాధునికమైన సిటీ, బంగారపు మహళ్ళు, ఎత్తైన ద్వారాలు, అందమైన ఇండ్లు, మొక్కలు, నదులు, లోయలు, పర్వతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ కూడా తరగని సంపద ఆ నగరం యొక్క సొంతము. అంత అద్భుతమైన నగరాన్ని విశ్వకర్మే డిజైన్ చేశాడు. ఇది మొత్తంగా చెప్పాలంటే చాలా పర్ఫెక్ట్ నగరం అన్నమాట. ఈ నగరం పూర్తి అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అతని కుటుంబంతో పాటు మొత్తం యాదవులందరినీ కూడా ఈ నగరానికి తరలించాడు. వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టిన తర్వాత శ్రీకృష్ణుడు మధుర వెళ్ళి జరాసంధుడిపై యుద్ధం చేశాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు విజయం సాధించి మళ్ళీ తిరిగి ద్వారకా నగరానికి వచ్చాడు. నిజంగా ఈ ప్రపంచంలో ఏ జీవి అయినా సరే సుఖ దుఃఖాలతో బందీగా ఉండిపోతాడు. శ్రీకృష్ణుడు కూడా అంతే. సుఖదుఖాల నడుమనే యాదవుల కోసము ఈ నగరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పాండవులకు కౌరవులకు మధ్యన వైరం మరింతగా పెరిగిపోయింది. యుద్ధం మొదలవుతూ ఉంది. ఆ సమయంలో అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు నిలబడతాడు. దీంతో కౌరవులు అంతా కూడా చనిపోతారు. అప్పుడు కౌరవుల తల్లి గాంధారి తన 100 మంది కొడుకులు చనిపోవడం చూసి విలపిస్తుంది. ఇదంతా కూడా నీ వల్లనే జరిగింది అని అంటూ శ్రీకృష్ణుని నిందిస్తుంది. అంతేకాదు, కృష్ణుడికి శాపం కూడా ఇస్తుంది. నా వంశమంతా కూడా ఇక్కడితో ఎలా ముగిసిపోయిందో, 36 ఏళ్ల తర్వాత నీ వంశం అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది అని కృష్ణుని శాపగ్రహస్థుని చేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడికి కూడా తెలుసు తన వంశము ఎప్పటికీ కూడా ఉండదు అని. దీంతో ఆ శాపాన్ని అతను స్వీకరిస్తాడు. యాదవుల అంతానికి కారణము గాంధారి ఇచ్చిన శాపం మాత్రమే కాదు, మరొక శాపం కూడా ఉంది. అదేమిటంటే, ఒకసారి ద్వారకా దగ్గరలో పిండారిక్ అనే పవిత్రమైన ప్రాంతంలో పెద్ద పెద్ద ఋషులు ఉండేవాళ్ళు. అయితే ఒకసారి శ్రీకృష్ణుడి కుమారుడు తన యొక్క స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడి కుమారుడు ఒక గర్భవతిని చూపించి ఆమెకు ఎలాంటి పిల్లలు పుడతారు అని అడుగుతారు. దీనికి అక్కడ ఉన్నటువంటి ఒక ఋషికి కోపం వచ్చి శాపాన్ని ఇస్తాడు. ఆమెకు ఒక లోహం పుడుతుంది అని, దాని ద్వారా మీ వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్తారు. ఆయన చెప్పినట్టుగానే ఆ గర్భవతి కడుపు నుంచి ఒక లోహం పుడుతుంది. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడి నానాజీ ఆ లోహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలో విసిరేస్తాడు.
ఆ ముక్కలలో ఒక ముక్కను సముద్రంలో ఉన్నటువంటి ఒక చేప మింగేస్తుంది. ఆ తర్వాత ఆ చేపలు పట్టే వాళ్లకు దొరుకుతుంది. అప్పుడు ఆ చేపను కోసినప్పుడు ఆ ముక్క బయటపడుతుంది. అయితే ఈ శాపమంతా కూడా ఎలా అమలయ్యింది అంటే, 36 ఏళ్ల తర్వాత గాంధారి పెట్టినటువంటి శాపం అమలయ్యింది. అప్పుడే యాదవులు వాళ్ళల్లో వాళ్ళు కలహించుకోవడం మొదలు పెడతారు. ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఆఖరికి శ్రీకృష్ణుడి కుమారుడు కూడా చనిపోతాడు. దీంతో యాదవులు అందరూ కూడా, అంటే శ్రీకృష్ణుని వంశం అంతా కూడా అంతమైపోతుంది. తర్వాత బలరాముడు కూడా తన యొక్క ప్రాణాన్ని భూమికి త్యాగం చేస్తాడు. శ్రీకృష్ణుడు మాత్రం ఇదంతా కూడా చూస్తూ, జరిగిందంతా కూడా తలుచుకుంటూ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడికి వేటకు వచ్చినటువంటి ఒక వేటగాడు ఒక పిట్టపైన బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణం నేరుగా శ్రీకృష్ణుడి కాలుకు తగులుతుంది. ఆ బాణం ఏమిటంటే, ముక్కలు ముక్కలు అయిన లోహం పాత్ర యొక్క ఒక ముక్క నుంచి తయారు చేసింది. ఇలా శ్రీకృష్ణుడు తన యొక్క బాణాన్ని వదులుతాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు పరుగులు పెట్టుకుంటూ అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే కొంతమంది యాదవులు ద్వారకా నగరంలో ఉన్నారు. అయితే అర్జునుడు శ్రీకృష్ణుని మరణంతో ఏమాత్రం కోలుకోలేకపోతాడు. అయినా కూడా దాన్ని అధిగమించి ద్వారకలో ఉన్న వారందరినీ కూడా రక్షించడానికై వెళ్తాడు. అక్కడున్న వారందరినీ కూడా రహస్య ప్రాంతానికై తరలిస్తాడు. శ్రీకృష్ణుడి అడుగుల్లో నడుస్తాడు. ఆ తర్వాత ద్వారకా నగరం అంతా కూడా ఖాళీ అయిపోతుంది. దీంతో నెమ్మది నెమ్మదిగా ఆ నగరంలో సముద్రం అంతా కూడా వచ్చి చేరుతుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు నిర్మించిన ఈ ద్వారకా నగరము ఎప్పటికీ కూడా శిథిలంగా ఉండాలి అన్న ఉద్దేశంతో సముద్రుడు తన గర్భంలో ఈ నగరాన్ని దాచుకుంటాడు. ఇప్పటికీ కూడా గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా ఉంది. అంటే ఇక్కడ మొత్తంగా 2 రకాల ద్వారకాలు ఉన్నాయి అన్నమాట. ఒక ద్వారక సముద్రంని తీల్చుకొని ఉంటే మరొక ద్వారక సముద్ర తీరంలో ఉంటుంది. పురాణాల సమయం నుంచే కాదు, ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం ఒకటి ఉంది అని చెప్తే ఎవ్వరూ కూడా నమ్మడం లేదు. కొంతమంది ఒక నగరం సముద్రంలో ఇక్కడే కూడుకుపోయింది అని చెప్పినా కూడా ఎవ్వరూ కూడా విశ్వసించడం లేదు. అయితే ఎప్పుడైతే శాస్త్రవేత్తలు సముద్రం లోపలికి దిగి చూసి నగరం యొక్క శిథిలాలను గుర్తించారో అప్పుడు అంతా కూడా నమ్మారు శ్రీకృష్ణుడు నిజంగా యాదవుల కోసము ఒక పెద్ద నగరాన్ని నిర్మించాడు అని, అది సముద్ర గర్భంలో చీల్చుకొని ఉంది అని. 1930లో అంటే ఈ ప్రాంతము అరేబియా సముద్రంలో ఎక్కడ అయితే ద్వారకా ఉందో అక్కడ కొన్ని విగ్రహాల ముక్కలు దొరికాయి. అసలు అక్కడ ఏముంది అన్న దానిపైన అప్పుడు అక్కడ అన్వేషణ జరిగింది. అక్కడ బయటపడిన విషయాలు అన్నీ కూడా ప్రపంచాన్ని విస్మరింపచేశాయి. అదే శ్రీకృష్ణుడు నిర్మించిన అద్భుతమైన అధునాతనమైన నగరము ద్వారకా నగరము. సముద్రంలో కొన్ని నెలల పాటు నిరంతరం కూడా అన్వేషణ జరిగింది. రకరకాల విగ్రహాలు రాళ్ళు బయటపడ్డాయి. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ఇరిగేషన్ సిస్టాలు చూసి ఒక్కసారిగా అందరూ కూడా ఉలికి పడ్డారు. సముద్రం లోపల దొరికిన ఆనవాళ్ళపైన ఆర్కియాలజిస్టులు అంతా కూడా బాగా పరిశోధనలు చేశారు. రాళ్ళపైన కార్బన్ డైఆక్సైడ్ ప్రాసెస్ జరిపి అసలు ఆ రాళ్ళ కథ ఏమిటి అనేది తెలుసుకున్నారు. డాక్టర్ నరహరి ఆచార్య గ్రహాలు ఇతిహాసాలు పురాణాలపైన తరచుగా విశ్లేషణలు చేస్తూ ఉంటారు. ఆయన చెప్పింది ఏమిటి అంటే, మహాభారత యుద్ధము 3000 BCలో జరిగింది. ఈ యుద్ధం తర్వాత ద్వాపరాయుగంలో ద్వారకా నగరాన్ని నిర్మించారు. అంతేకాదు అరేబియా సముద్రంలో దొరికినటువంటి రాళ్ళు మహాభారత యుద్ధం జరిగిన సమయంలోనేవని ఆయన ధృవీకరించారు. ఆయన చెప్పిన తర్వాత ఆర్కియాలజిస్టులు సముద్రం లోపల ఉన్న నగరంపై మరిన్ని రకాల పరిశోధనలు కూడా చేశారు. మొత్తం ఈ నగరమంతా కూడా కొన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంత పొడవున శ్రీకృష్ణుడు నగరాన్ని నిర్మించాడు. అది కూడా సముద్రుడి సహాయంతో, అలాగే విశ్వకర్మ ప్లానింగ్తో. నిజంగా ఇప్పుడు కూడా ఈ నగరము భూమిపైన ఉండుంటే గనుక ప్రపంచమంతా కూడా మనకు మోకరిల్లేది. ఏది ఏమైనా మన దేశంలో మన భూభాగంలో శ్రీకృష్ణుడు ఇంత అద్భుతమైన నగరాన్ని నిర్మించడము అనేది ముమ్మాటికి మనం చేసుకున్న పుణ్యమే అని చెప్పాలి. శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించినప్పుడు సీ లెవెల్ కంటే కూడా ఇది ఎత్తులోనే ఉంది. అయితే తర్వాత రాను ఇది సముద్ర లెవెల్ అనేది పెరిగిపోయింది. కొంతకాలానికి నగరం కంటే కూడా ఎక్కువగా పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు ఈ నగరం అంతా కూడా సముద్రంలో మునిగిపోయింది. అయితే భగవంతుడు నిర్మించిన నగరం కదా, ఎందుకు మునిగిపోతుంది అన్న అనుమానాలు కూడా చాలామందికే వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కర్మానుసారమే అందరూ కూడా నడవాలి. అంటే దేవుడు మానవ రూపంలో ఉన్నా కూడా కర్మానుసారమే నడవడం వలన ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పవచ్చు. ఓకే, మరి ఇది శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ చైతన్య.